తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ జోరు కొనసాగుతుందా లేక టీడీపీ బీజేపీ పైచేయి సాధిస్తాయా? మరికొద్ది రోజుల్లోనే ఈ జరగనున్నటువంటి తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కూడా మొదలైపోయింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టడంతో ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించేశాయి. వైఎస్ఆర్సీపీ తరఫున గురుమూర్తి బరిలో ఉండగా టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పోటీకి దిగారు. ఇక బీజేపీ అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు ఖరారైంది. రెండు సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంది వైసీపీ. ఆ పార్టీ తరఫున బరిలో దిగిన బల్లి దుర్గాప్రసాద్ భారీ విజయం నమోదు చేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా ఈ స్థానం వైసీపీదే. ఆ ఎన్నికల్లో వరప్రసాద్ గెలిచారు. కానీ ఆయన 2019 ఏపీ అసెంబ్లీకి పోటీ చేయడంతో ఆయన స్థానంలో బల్లి దుర్గాప్రసాద్ బరిలో దిగి గెలిచారు. ఇప్పుడు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తామని అంటోంది వైసీపీ. దేశమంతటినీ ఆకర్షించే రీతిలో ఫలితముండాలని ఇటీవల సీఎం జగన్ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. అటు టీడీపీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అదే తమను గెలిపిస్తుందని అంటున్నారు తెలుగుదేశం నేతలు. తిరుపతిపై బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. జనసేనతో పొత్తు కలిసొస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.